దోస్తులందరికీ నమస్తే. రాక్స్ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో చికెన్ వేపుడు ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ వేపుడు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనెను సన్నని మంటపై ఎత్త వేసుకోవాలి. నూనె కొద్దిగా ఎచ్చగానే దాంట్లో సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బగరాకులు వేసి సన్నని మంటపై చిటపట రాణించుకోవాలి. ఇట్లా పోపు దినుసులు వేగినాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గంట దొరకాలో పెట్టుకోవాలి. దీని సన్నని మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే గోధుమ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మంట ఎక్కువ పెడితే ఉల్లిగడ్డలను పోపు దినుసులు మాడిపోతాయి. మంట తక్కువ పెట్టుకొని లైట్గా అడిగి అని కూడా వేపుకోవాలి. వేపుకున్నట్టయితే లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకునేసి వీటిని గంటతో అడ్డు తిప్పుకుంటా నూనెలో వేయగనియాలి. ఇట్లా ఉల్లిగడ్డ ముక్కలు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దీన్ని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి మొత్తం ఏంటంటే పచ్చివాసన బేవాలకు వేపుకోవాలి. పచ్చివాసన పోకపోతే అల్లం వాసన వస్తుంది. ఇట్లా గోడిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఇప్పుడు ఒక చెంచాడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ నూనెలో ఎగుతుంది మొత్తం ఈ మిశ్రమం మొత్తం. నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు మనం దీని 1 నిమిషం పాటు అట్లా వేగనివ్వాలి. ఇట్లా వేగిన తర్వాత ఇందాక నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టాలి. ఆయిల్ మిశ్రమం మొత్తం ఇది చికెన్ వేపుడు కాబట్టి దీంట్లో మనం ఏంటంటే నీళ్లు పోసుకోం. నీళ్లు పోసుకోకుండా నూనెలనే దీన్ని వేపుకోవాలి. ఇట్లా మొత్తం కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆ మిశ్రమం గిట్లుంటుంది. ఇప్పుడు చికెన్ ముక్కల్లోకి వచ్చినటువంటి నీళ్లు ఉంటాయిగా, నీళ్లు కొద్ది కొద్దిగా మూత వేసి కలబెట్టుకుంటా తిప్పినట్టయితే దీంట్లో ఉన్న ఆవిరి ఎగిరిపోతుంది. ఆవిరి ఎగిరిపోయి ఆయిల్ ఏమపడుతుంది, ఆయిల్లో ముక్కలు ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లో 2 నిమిషాల కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు కారం పడితేనే రుచికి వస్తుంది. ఎందుకంటే ఫ్రై కాబట్టి ఎక్కువ సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకున్నట్టయితే మాడిపోతుంది మొదలు చెప్పినట్టు. ఇట్లా కలబెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 4-5 నిమిషాల పాటు డీప్ ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇట్లా మూత తీసి చూసినాక ఇట్లా ఫ్రై అయి ఉంటుంది. ఇక దీంట్లోకి ఇప్పుడు మనం గరం మసాలా పొడి కలుపుకోవాలి. గరం మసాలా పొడి చేసి దీన్ని గంటతో కలబెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలబెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలబెట్టుకున్న తర్వాత దీన్ని సన్నని మంటపైన మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసినట్టయితే ఎంతో రుచికరమైనటువంటి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ చికెన్ వేపుడును వేడివేడి పువ్వుల కనుక వేసుకుంటే మస్తు ఉంటుంది. చూసింది కదా ఫ్రెండ్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎట్లా చికెన్ ఫ్రై చేయాలో చూసింది కదా. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.